నరులారా, మనుషులారా, మీరు దేనిని బట్టి అతిశయిస్తారు? మీ ధనాన్ని బట్టి అతిశయిస్తున్నారా? మీకున్న శరీర రూపాన్ని బట్టి అతిశయిస్తున్నారా? మీకున్న ఇల్లును బట్టి అతిశయిస్తున్నారా? మీకున్న పొలాన్ని బట్టి అతిశయిస్తున్నారా? మీకున్న డబ్బును బట్టి అతిశయిస్తున్నారా? మీకున్న అధికారాన్ని బట్టి అతిశయిస్తున్నారా? మాదొక పెద్ద కుటుంబం వండి, మాదొక పెద్ద బలగం వండి, బలగాన్ని చూసుకుని అతిశయిస్తున్నారా? దేనిని బట్టి మనిషి అతిశయించాలి, దేనిని బట్టి మనిషి గొప్పవాడిగా తనను తన కాత అశయానికి వెళ్ళాలి అంటే, నీకేవైనా దేవుడు పూర్తిగా అర్థమైతే అప్పుడు అతిశయించాలట. ఎంత బాగా రాశాడు ఆ మాట అంటే, మనుషుడు దేనిని బట్టి అతిశయించాలి అంటే, భూమి మీద కృప చూపుచూ నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవాను నేనే. చూసారా, భూమి మీద కృప చూపుతున్నది నేనే, నీతి న్యాయములు జరిగిస్తున్నది నేనే, భూమి మీద నిన్ను పుట్టించిన వాడును నేనే, తల్లి గర్భంలో నీకు రూపం ఇచ్చింది నేనే. నీవు ఈరోజు భూమి మీద బ్రతుకున్నావంటే నీ మీద కృపతో అనుక్షణం నీ ప్రాణాన్ని కాపాడుతున్నది నేనే. ఇవన్నీ తెలుసా మనిషికి? ఎవడి కరోనా కాలంలో కొన్ని లక్షల కోట్ల మంది చచ్చిపోయారు. చాలా కుటుంబాలు రోడ్డును పడిపోయాయి. భర్తను పోగొట్టుకున్నారు, భార్యను పోగొట్టుకున్నారు, పిల్లల్ని పోగొట్టుకున్నారు. ఏమన్నా మీకు తెలియదు కదా కదండి, కుటుంబాలు అల్లకల్లోలం అయిపోయాయండి. మీ కుటుంబం బాగుంది కదా, మీరు బాగున్నారు కదా, దీనికి కారణం ఎవరు చెప్పండి? దేవుడు మీ పైన కృప చూపించాడు. అధికారం ఉన్న వాళ్ళు చచ్చిపోయారు, డబ్బు ఉన్న వాళ్ళు చచ్చిపోయారు, హోదా ఉన్న వాళ్ళు చచ్చిపోయారు, మాజీ మంత్రులు చచ్చిపోయారు, మాజీ ఎమ్మెల్యేలు చచ్చిపోయారు. మిమ్మల్ని బ్రతికించాడు కదా, మీ మీద కృప చూపించాడు కదా, ఏనాడైనా నువ్వు జ్ఞాపకాలలో పెట్టుకున్నావా?